పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు ఒక చిన్న విజ్ఞప్తి. ఇప్పటి వరకు మా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలత కలుగుతుందా, ప్రతికూలత కలుగుతుందా అని కనుక పరిశీలించినట్లయితే 50-50 ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కొంత అనుకూలమైన ఫలితాలు, కొంత ప్రతికూలమైన ఫలితాలు. ఎక్కడ ప్రతికూలత కలుగుతుంది, ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి? ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి ఎప్పుడైతే అష్టమ స్థానంలో సంచరిస్తాడో, పైగా బుద్ధికారకుడైనటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలో ఉండవు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను, బ్రహ్మాండంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాను అనుకుంటారు. కానీ విపరీతంగా ఆలోచించి వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు స్వీకరించి ముఖ్యమైనటువంటి కార్యాలలో రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే సరైనటువంటి నిర్ణయం కాకుండా, అంటే మంచి నిర్ణయాలు కాకుండా ప్రతికూలతలు కలిగించేటటువంటి నిర్ణయాలు. ఎందుకంటే మీకు ఆ సమయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం బ్రహ్మాండంగా అనిపిస్తుంది, చాలా అడ్వాంటేజెస్ కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చినప్పటికీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక పరంగా చికాకులు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానాధిపతి మరియు అంటే రవిచంద్ర గ్రహాలు రెండూ కూడా ఈ రాశి వారికి 1వ తేదీనే మనకు అష్టమ స్థానంలో కలయిక జరుగుతుంది. అష్టమ స్థానంలో 1వ తేదీనే 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మిథున రాశి వారు ఎక్కువగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి మరియు శని ఈ గ్రహాల యొక్క ప్రభావం కూడా ఏం జరుగుతుందంటే ముండి ధైర్యం పెరుగుతుంది, ఏదైనా సరే తెగింపు పెరుగుతుంది, చేయాలనే తపన పెరుగుతుంది. కానీ అయినటువంటి వారే ప్రతికూలంగా మారిపోతూ ఉంటారు. మీరు ఎవరినైతే బాగా నమ్ముతుంటారో, ఎవరినైతే బాగా విశ్వసిస్తారో వాళ్ళ వైపు నుంచి ప్రతికూలతలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సోదరవర్గంతో విభేదాలు కలగటము, మిత్రవర్గంతో ప్రతికూలతలు కలగటము, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగటము, సహకరించకపోవటము, ధనం అనేటటువంటిది ఇతరులకు ఇచ్చినటువంటి ధనం సకాలంలో చేతికి రాకపోవటము, దాంతోపాటు కొత్త కొత్త రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపించడం అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు శుక్రుడు, వాస్తవంగా సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క వీక్షణం సప్తమ వీక్షణంతో మిథున రాశిని చూస్తూ ఉంటాడు. అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అందరి చూపులు కూడా మీ వైపేనా అన్నట్టుగా ఉంటుంది. కారణం ఏమిటంటే కుజుడు యొక్క వీక్షణం మీ మీదనే ఉంటుంది, గురుడు యొక్క వీక్షణం మీ మీదనే ఉంటుంది. కాబట్టి గ్రహాలు అంటే ప్రధానమైనటువంటి రెండు గ్రహాల యొక్క వీక్షణం మీ మీద ఉన్నటువంటి కారణం చేత ఎవరు ఎంత ప్రతికూలంగా మీ మీద నిందారోపణ చేయాలనుకున్నప్పటికీ లేదా ఇబ్బందులు పెట్టాలనుకున్నప్పటికీ కూడా దైవ బలంతో సమస్యలు మొత్తాన్ని కూడా అధిగమించేటటువంటి విధంగా ఈ మాసం మీకు ఉంటుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఏ విషయాలలో అయినా సరే దైవపరం అనేటటువంటిది మిమ్మల్ని చాలా చక్కగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఈ మాసంలో వీరికి ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి టైం తీసుకుంటుంది. ఆలస్యం అనేటటువంటి డౌట్ ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఇంటర్వ్యూలకు వెళ్ళటానికి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఆ వచ్చేటటువంటి ఫలితం అనేటటువంటిది కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల మధ్య కూడా స్వల్పమైనటువంటి వాద ప్రతివాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాలను జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా కనుక పరిశీలించినట్లయితే చక్కగా లాభం ఉన్నట్టుగా కనిపిస్తున్న
చేసినప్పటికీ తీరా మొత్తం అయిపోయిన తర్వాత కనుక చూసుకుంటే చేతిలో ధనమేమి మిగలకుండా ఎంత వస్తుందో ఎటు ఖర్చు అయిపోతుందో తెలియనటువంటి విధంగా ఉంటుంది. కనుక ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది కూడా ప్రధానంగా ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఆ తర్వాత మిథున రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఒక విషయంలో చాలా సందిగ్ధత కలుగుతుంది. ఎటువైపు నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలా సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో అంటే మీ భాగస్వామి యొక్క సహాయాన్ని లేదా సూచనలు కనుక తీసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితం జరుగుతుంది. ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం అనేటటువంటి మంచిది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కనుక తీసుకుంటే 1, 2, 3 ఈ 3 రోజులు కూడా దాదాపుగా ప్రతికూలమైనటువంటి రోజులు అని చెప్పవచ్చు. మాసం ప్రారంభం కావటంతో అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అష్టమ స్థానంలో 4 గ్రహాలతో మాసం ప్రారంభమవుతుంది. అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల కారణం చేత ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో కానీ చికాకులు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కనుక ఇవి తొలగిపోవాలంటే ఈ మిథున రాశి వారు చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేయలేనటువంటి వారు విష్ణుమూర్తికి తులసి మాలను కనుక సమర్పించినట్లయితే బుధవారం రోజున తద్వారా సత్ఫలితాలు పొందుతారు. ఆ తర్వాత 3వ తేదీ నుంచి ఇక ఈ రాశి వారికి 8వ తేదీ సాయంత్రం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతికూలత లేకుండా ఆర్థికంగా ఆరోగ్యంగా ఆలోచనల పరంగా బాగుంటుంది. 8వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ప్రతికూలమైనటువంటి సమయము. ఆర్థికపరమైన చికాకులు, కుటుంబపరమైన కష్ట నష్టాలు, ముందుకు ఒక అడుగు పెడితే వెనక్కు 2 అడుగులు పడటం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎక్కువగా కూడా దైవ బలాన్ని నమ్ముకోండి. దైవం అనేటటువంటిది ఈ మాసంలో మనిషి రూపంలో దైవం మనుషు రూపేణ అన్నట్లుగా మీ యొక్క సమస్యల మొత్తాన్ని కూడా ఒక ఊహించినటువంటి విధంగా తొలగించేటటువంటి ఒక దైవ బలం ఇక్కడ ఈ మాసంలో రాబోతుంది. కాబట్టి గురు ధ్యానం అనేటటువంటిది కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా యోగాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇవి ఈ మాసంలో ఈ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినవే. ఎవరైతే అబ్బా ఇంత ప్రతికూలమైన ఫలితాలు మా రాశి వారికి ఉన్నాయా అని కనుక అనుకోవటాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు అంతర్దశలు చక్కగా కనుక ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతికూల ఫలితాలు ఏవి కూడా మీకు కలగకపోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఇంత వ్యతిరేకంగా కనుక కలుగుతున్నట్లయితే అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దానికి తగిన విధంగా దోష పరిహారము లేదా చక్కటి పరిహారాలు పాటించినట్లయితే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.